ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ 33/2007 అమెండ్మెంట్ తర్వాత 2007 నుంచి ఇప్పటి వరకు సవరణ చట్టాన్ని అమలు జరిపినటువంటి పాపాను పోలేదు. అర్చకుల యొక్క వంశపరంపర హక్కుల నమోదు విషయంలో చాలా ఉదాసీనత చూపెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మంత్రి గారి సమక్షంలో సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా దానికి జీవో లేదనే కారణంతో చాలా రోజుల పాటు 2007 నుంచి మరి ఇప్పటిదాకా తాచారం చేస్తూ వచ్చారు. అప్పుడే జీవో చేసి కూడా 8 నెలలు అయిపోయినప్పటికి కూడా ఏమాత్రం దాన్ని అమలు జరిపినటువంటి పాపాన్ని పోవట్లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే జీవోని పాస్ చేసినప్పటికి కూడా 2019లోనే మరి వాళ్ళు 2022 వచ్చినా కూడా అది అమలు కాలేదనే చెప్పాల్సి ఉంటుంది. మంత్రివర్గ సమావేశంలో కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి తీసుకుని ఇది అమలు జరపాలి అని చెప్పేసి నిర్ణయించి దేవాదాయ శాఖ మంత్రి అర్చక ప్రతినిధులతో కూర్చుని మళ్ళీ ఆ రూల్స్కి గైడ్ లైన్స్ అనేటువంటి రూపొందించి 4 మాసాలు 5 మాసాలు కావస్తుంది. ఇప్పటివరకు కూడా అది చేసినటువంటి దాఖలు లేదు, అతిగతి లేదు. దేవాదాయ శాఖకి ససేమిన అర్చకులకు వంశపరంపర హక్కులు ఇవ్వడం అనేది ఇష్టం లేదు. ఎందుచేతంటే ప్రతినిత్యం కూడా పెద్ద పెద్ద దేవాలయాల్లో అర్చకత్వాలని మరి ప్రతిఫలానికి అమ్ముకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి దేవాదాయ శాఖలో ఉంది. పెద్ద దేవాలయాల్లో వంశపరంపర హక్కులు కనుక వాళ్ళకి ఇచ్చేసేటట్టయితే వీళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేయరు, వీళ్ళకు వచ్చేటటువంటి ఆదాయాలు పడిపోతాయి. అందుకని ఏదో ఒక మిషతో వంశపారంపర్యం నమోదు కాలేదనో, 38 రిజిస్టర్లో లేదనో, 25 రిజిస్టర్లో లేదనో ఏదో కుంటి సాకులు చెబుతూ జీవో వచ్చినా కూడా 2019లో ఇప్పటివరకు కూడా దాన్ని అమలు జరిపినటువంటి పాపాన పోలేదు. ఇలాంటి దేవాదాయ శాఖను మరి ఏ రకంగా కదిలించాలి అనేది అర్థం కాదు. ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, మరి అర్చక సమాక్ష అందరూ కూడా దాన్ని అమలు జరపడానికి ఉద్యుక్తులై ఉన్న పరిస్థితుల్లో కేవలం అధికార వర్గం మరి గడేబరించిపోయినటువంటి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకుంటూ ఉంది. మరి ఈ అధికార వర్గాన్ని బ్యూరోక్రాటిక్ ఉక్కు పిడికిల నుంచి మరి సవరణ చట్టాన్ని విడుదల చేసి అమలు చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రిని నేను ప్రత్యక్షంగా కోరుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, అర్చకుల ఏళ్ల సానుభూతి ఉంది, అర్చకుల యొక్క జీతభత్యాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. మరి బడ్జెట్లో కూడా అర్చకుల యొక్క వేతనాలు పెంచడం కోసం అని చెప్పేసి 234 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అయితే ముఖ్యమంత్రికి ఉన్నటువంటి నిబద్ధత అధికార గణానికి లేకపోవడం వల్ల, మరి ఇతర కారణాలు కానివ్వండి, డబ్బు అందుబాటులో లేకపోవడం వల్ల కానివ్వండి, చేసినటువంటి వాగ్దానం ఈనాటి వరకు కూడా నెరవేరినటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కన తెలంగాణలో చక్కగా పే స్కేల్స్ అమలు జరుగుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా 40,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా అర్చకులు ఉద్యోగులతో సమంగా జీతాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ధూపదీప నైవేద్య పథకం 3,000 దేవస్థానాల్లో ధూపదీప నైవేద్య పథకం ఇస్తున్నారు, ఇంకా 1,700 దేవస్థానాల్లో ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి నిధులిచ్చి ఇక్కడ అర్చకులకు జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నటువంటి బడ్జెట్లో కనీసం 300 కోట్ల రూపాయలు కేటాయించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాక్ష తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం అర్చకులకు జీతభత్యాలు ఇవ్వడానికి, పెంచివ్వడానికి కనీసంగా 15,624 రూపాయలు జీతం ఇస్తాము అని చెప్పేసి మరి మంత్రి గారి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దాన్ని ఏదో 900 మందికో 800 మందికో ఇస్తామని చెప్పేసి దేవాదాయ శాఖ యొక్క లెక్కలు కాకి లెక్కలు లెక్కేసినట్టుగా వాళ్ళు లెక్కేసి ఏదో కారణాలు చూపెడుతూ చేయటం కాదు. అర్చకులందరికీ కనీసమైనటువంటి జీతం ఉండాలి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి నెలకు 1,00,000 రూపాయలు జీతం అందుతుంటే అది చాలటం లేదని చెప్పి ఉద్యోగులందరూ ఎన్జిఓలు సమ్మె చేస్తున్న పరిస్థితిని మీరందరూ కూడా సమాజం అంతా కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉంది. మరి అలాంటి ఇది అర్చకులకి కనీసం 15,000 రూపాయలు ఇవ్వడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు, ఉట్టెంకా చట్టెంకా చూస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అధికారులకి ఏమి మరి కారణమేమో నాకైతే తెలీదు. అధికార వర్గాన్ని ఎంతసేపు నేను నిందిస్తానో, ద్వేషిస్తానో, వ్యతిరేకిస్తానో, నన్ను ఒక పెద్ద మరి
ఉద్యమకారుడిగా ఆందోళనకారుడిగా ముద్రేసేటటువంటి పరిస్థితి దేవాదాయ శక్తి చేస్తుంది తప్పితే వాళ్ళు ఒక్కరోజు కూడా చిత్తశుద్ధితో మరి ఆత్మపరిశీలన చేసుకోవట్లేదు. వాళ్ళు లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్నారు ఉన్నతాధికార గణం దేవాదాయ శాఖలో, కనీసం అధమాధమంగా మేనేజర్ స్థాయిలో కూడా 40,000-50,000 జీతాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రతినిత్యం దేవాలయంలో సేవ చేసేటటువంటి అర్చకుడికి మాత్రం 15,000 జీతం ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తూ ఇవాళకి మరి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది, 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇవాళకి కూడా మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వాగ్దానానికి ఆచరణ రూపం ఇవ్వటంలో దేవాదాయ శాఖ ఘోరంగా విఫలమైంది. ముఖ్యమంత్రి, దేవాదాయ మంత్రి, అర్చకుల ఎడల నిబద్ధత ఉంది. వీళ్ళకి అభివృద్ధి చేయాలి, వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, వీళ్ళ యొక్క జీవితాలు బాగు చేయాలి అనేటువంటి మరి కట్టుబాటు, నిష్ట, వాళ్ళ ఎళ్ళ సానుభూతి, మరి సహృదయం మరి ప్రభుత్వానికి, మంత్రికి, అందరికీ ఉన్నప్పటికీ కూడా కేవలం దేవాదాయ శాఖే దీని అంతటికీ కూడా అడ్డుగా నిలుస్తుంది. ఈ అధికార గణం ఏనాటికి కూడా మార్పు వస్తుంది అనేది నాకు తోచటం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని తాను చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి రానున్న కాలంలో ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కనీసం 300 కోట్ల రూపాయలు అర్చకులకి కేటాయించాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.